నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 166వ మనీ మంత్ర వీడియో సార్. మనీ మంత్ర అంటాం కంటే జోష్ మంత్ర అంటే బాగుంటుందేమో సార్. ఏమన్నా పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే జోష్ అయితే విభత్సంగా వస్తుంది అన్నమాట. వీడియో చూసిన తర్వాత నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పారు, చాలామంది చాలా బాగా కనెక్ట్ అయ్యి కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఫ్యామిలీ గురించి అంత చక్కగా చెప్పారండి. నిజంగా చాలామంది బయట మేకపోతు గాంభీర్యంతోనే, అంటే బయటకు వచ్చేటప్పటికి అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉంటారు, ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. చాలామంది రియలైజ్ అయ్యి పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు దానికి సంబంధించి. అంటే ఎప్పుడైనా న్యూట్రల్గానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. న్యూట్రల్గా ఉన్నప్పుడే విషయంతో కనెక్ట్ అవుతాం. అవును, అక్కడ రకంగా ఇక్కడ వరకు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మనకి సహజత్వం అనేది ఉండాలి ఎప్పుడైనా. ఎంత మంచి మాట సార్! నిజంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలనే దానికి కూడా అందులో చాలా బాగా తీసుకోవచ్చు. అన్నీ అవసరం అండి, మనకి అన్నీ అవసరమే సబ్జెక్ట్లు. ఏం చెప్తున్నారు సార్? 166వ మనీ మంత్ర వీడియోలో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఎన్నో చెప్పుకున్నాం ఇప్పటివరకు, డబ్బు సంపద మీద ఎన్నో చెప్పుకున్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఎస్ అంటే ఆకర్షణ ధర్మం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ ధర్మం. నువ్వు ఏది ఆకర్షిస్తే నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, మీరు దేన్నైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది. అంటే ఏదైనా, అంటే ఆ డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, మూడింట్లో ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఆకర్షించిన మరుక్షణం అక్కడి నుంచి కదలం మొదలవుతుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ ధర్మం అది. ఆ ధర్మం అనేది ఉంది, సృష్టి ధర్మం అది. ఎలా వస్తుంది ఇంకా మీకు క్వశ్చన్స్ ఏం లేవు. మీరు ఎప్పుడైతే ఆకర్షిస్తే అది రావడం మొదలవుతుంది, అది అక్కడి నుంచి కదలం మొదలవుతుంది. దీంట్లో ఎలాంటి సంక్షణం లేదు. దీనికి ఫిక్స్ అయిపోండి. మీరు ఫిక్స్ అయిపోయిన మరుక్షణం అది రావడం మొదలవుతుంది, అంతే. ఇక దీనికోసం మీరు ఏం చేయాలి? ఇది నిజమా? నమ్మశక్తంగా లేదు కదా. అయినా మళ్ళీ అనుమానం, ఇంత ఖచ్చితంగా చెప్పినా మళ్ళీ మనకు అనుమానమే. నమ్మట్టు ఉందా ఇది, ఎలా అవుతుంది అని ఒక అనుమానం ఉంటుంది మనకి. ఓకే, ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, నాకే ఎందుకు అవుతుంది, అది కావడానికి ఎంత సమయం పడుతుంది అమ్మట. ఇప్పుడు ఒకటి ఒక మనం చెప్పగానే అమ్మట దాని వెనకాల ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఒకటి చెప్పగానే ఎందుకనే అన్ని అమ్మట టగటగడ ఇవన్నీ ప్రశ్నలు వచ్చేస్తాయి. ముందు ప్రశ్నలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు, ఏం సాధించలేదు మీరు. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు పక్కన పెట్టండి. సృష్టి ధర్మం అని చెప్తున్నాను. ఒక సిద్ధాంతం ఉంది, అది అలాగే ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒకటి కనిపెట్టాడు, ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంకో సైంటిస్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనని తప్పుగా పెడతాడు, ఈయన ఇంకో కొత్త దాన్ని పెడతాడు. ఇలా ఎన్నో మారుతూ వస్తాయి. సృష్టి ధర్మం మాత్రం మారదా. మీరు చెప్తుంటే నాకు మన పాత వీడియోలన్నీ గుర్తొచ్చి, మనిషి నేచర్కి ఎలా కనెక్ట్ అయ్యాడు అనే క్వశ్చన్ చాలామందికి, అంటే అది ఎలా తెలుస్తుంది అని. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. మనిషి నేచర్కి కనెక్ట్ అయ్యాడు అంటే ఈ విధంగా తెలుస్తుంది అని. మనుషులు కనిపెట్టే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు మారచ్చు. అంటే కాలానుగుణంగా ధర్మం మారుతుందని చెప్పి, కానీ ఈ సృష్టి ధర్మం అనేది మారదు. ఈ సృష్టి ధర్మమే లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఇంకా మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఓకేనా? ఏ కొత్త సైంటిస్ట్ వచ్చినా ఇంకో కొత్త విషయానికి ఉంటాడు, ఆ పాత తీసేస్తారు. ఓకేనా? అప్పుడు డార్విన్ కనుగొన్నది లామర్కు దాన్ని మార్చేశాడు, అలాగే ఐన్స్టీన్ కనుగొన్నది ఇంకా వేరే వాళ్ళు మార్చేశారు. ఓకే, క్వాంటం మార్చేశాడు. ఇలా ఎన్నో మారుతుండొచ్చు. సృష్టి ధర్మం మాత్రం ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. అది ఎప్పుడు మారదండి, ఎందుకంటే అది అలా సృష్టించబడింది అంతే. కాబట్టి మీరు ఎలాంటి అనుమానాలు తాగివ్వకుండా దాన్ని నమ్మండి. దాన్ని నమ్మి మీరు ఏదైనా సాధించుకోవచ్చు. అలాగే మీకు ఏది కాదు అనేది సిద్ధాంతంలో ఏమీ లేవు. ఏదైనా సాధ్యమవుతుంది ఈ సిద్ధాంతంలో. మీరు ఏది కోరుకున్నా ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇయర్. మీరు ఏదైనా చేయండి, ఎంత గొప్ప కోరికైనా కోరుకోండి. ఒక పదవి కోరుకుంటారా, లేకపోతే వస్తువు కోరుకుంటారా, లేకపోతే ఒక ఐశ్వర్యం కోరుకుంటారా, ఒక సంపద, ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ అసాధ్యం అంటూ ఏమి లేదు. కానీ దీనికి మూడు సూత్రాలు ఉన్నాయండి. మూడు సూత్రాలు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఒకటి, బలమైన కోరిక. ఓకే, తీవ్రమైనటువంటి కోరిక నేను చెప్పాను. దాని మీద ప్రేమను పెంచుకోవాలి. ప్రేమను పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంతో అనుసంధానం కాబడతారు మీరు. ఒకటి బలమైన కోరిక, ఓకే. రెండు, నమ్మకం. ఓకే, మూడోది ఏదైతుందో మీరు కోరిన దాన్ని అనుభవించినట్టు ఫీల్ కావాలి. ఎస్, ఒక పదవి ఉంది, సపోజ్ ఒక పదవి అనుకున్నారు మీరు. ఆ పదవిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ చుట్టూ జనం ఎలా ఉంటారు, వాళ్ళతో మీరు ఎలా మాట్లాడతారు, మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మీ యొక్క డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా మీరు ఫీల్ కావాలి. ఎక్కడ ఫీల్ కావాలి? అద్దం ముందు ఫీల్ కావాలి, సరిపోతుంది. మీరు ఎవరు చెప్పుకున్నాం కదా, మనం అద్దం ముందు ఫీల్ కానీ సరిపోతుంది.
అప్పుడు మీ దగ్గరికి ఏదైనా వస్తుంది. ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి ఏం చేయాలి, బలమైన కోరిక మీరు పెట్టుకునేది, బలంగా ఉండాలి కోరిక, దాని మీద ప్రేమను పెంచుకోవాలి. రెండు అది అయినా అయిపోయిందనే నమ్మకం కలిగి ఉండాలి. ఓకే, మూడోది ఏంటంటే మీరు కోరిన దాన్ని అనుభవించాలి. ఈ మూడు సూత్రాలు ఖచ్చితంగా పాటించారంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇయర్ దాంట్లో ఎలాంటి సంశయం లేదు, అన్నీ అవుతాయి ఇక్కడ. అలాగే ఎస్, ఇట్ ఈస్ అ సింపుల్ థియరీ. ఎంత సింపుల్ ఉందండి, దీనిలో పెద్ద కష్టపడేది ఏం లేదు, ఏం లేదు. ఇవి మూడు న్యూటన్లోకి రావాలి, బాగా గుర్తుంచుకోండి. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యూటన్లోకి రావాలి. అంటే ఇవన్నీ ఒకే సర్కిల్లోకి, ఒకే లైన్లోకి రావాలి. అంటే ఇవన్నింటినీ మీరు ఒకేసారి అనుభవించగలగాలి. ఒకటి నమ్మకం, ఓకే. రెండోది ఏంది, బలమైన కోరిక. అలాగే మీరు దాంతో మమేకం అయిపోవడం. ఇవన్నీ న్యూటల్కి వచ్చినప్పుడు, ఎంత పర్ఫెక్ట్గా న్యూటల్లోకి వస్తే అంత త్వరగా మీ కోరిక సిద్ధించబడుతుంది. అప్పటిదాకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే అలాగే గందరగోళంగానే ఉంటుంది. ఇవి మీరు ఖచ్చితంగా మీరు న్యూటల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ మరుక్షణం ఆ కోరిక సిద్ధింపజేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది విశ్వధర్మం. ప్రపంచవ్యాప్తంగా గొప్పవారందరూ ఈ యొక్క సూత్రాన్ని పాటించి ఆకర్షణ సిద్ధాంతం ద్వారా వాళ్ళు కోరుకునేవన్నీ వాళ్ళు సాధించుకోవడం జరిగింది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు ఒక సామెత ఉందండి. ఇక అది ఏమని అనుకోండి, నేను చెప్పేస్తాను. ఆంధ్రులు ఆరంభశూరులు అని ఒక మాట ఉంది. అంటే ఆంధ్రులు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కాదు, మన తెలుగు వారందరూ కూడా ఆరంభశూరులు అని ఒక మాట ఉంది మనకి. అంటే ఏదైనా స్టార్టింగ్లో స్ట్రిక్ట్గా చేసి కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అనుకుంటారు, ఇంకా కొన్ని రోజుల తర్వాత పోనీలే అది కాదు పోదనుకుంటారు. అలాంటివి ముందు పక్కన పెట్టేయండి. ఇంత పర్ఫెక్ట్గా ఈ సిద్ధాంతాన్ని మనం చెప్తున్నప్పుడు, దీని ద్వారా ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారన్న నమ్మకాన్ని కలిగి మీ యొక్క జీవితంలో మీరు ఏమేమి కోరుకుంటారో అవన్నింటినీ సాధించండి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అసాధ్యం అంటే ఇక్కడ ఏం లేదండి. అలాగే ఇంకా మీరు ఉదయం లేవగానే ఒక మాట చెప్పండి. ఓకే, మీరు ఉదయం లేవగానే ఒక మాట చెప్పండి. ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు బెడ్ మీద కూర్చొని నార్త్ సైడ్ ఫేస్ చేసి, నిన్నటి రోజు బాగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఓకే, అది ఏమైనా కానీ నిన్నటి రోజుకు మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడే ఈరోజు బాగా జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. లేదా రాత్రి పడుకునే ముందు చెప్పండి, ఈరోజు జరిగిన అంత మంచికి కృతజ్ఞత, ఈరోజు అంత బాగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఓకే, రేపు ఏదైతుందో అదంతా సక్రమంగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు జరిగిందానికి కృతజ్ఞతలు చెప్పగానే మళ్ళీ రేపటిలోకి వెళ్ళిపోతారు. రేపు కూడా అంత సక్రమంగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఈ మాటలు రోజు చెప్తుండండి. పడుకునే ముందు చెప్పండి, ఉదయం లేవగానే చెప్పండి. మీ రోజంతా ఆనందంగా ఐశ్వర్యవంతంగా డబ్బు పరంగా ఉండడానికి మీకు అన్ని అనుకూలమయ్యేటట్టుగా మీ పరిస్థితి ఆ విధంగా మలచబడుతుంది. అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అదే ఇవ్వబడుతుంది. కాబట్టి యూనివర్స్ ఏం చేస్తుందంటే అటువైపు మీ యొక్క జీవితాన్ని తీసుకెళ్ళి మీ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా అంత సక్రమంగా జరగడం జరుగుతుంది. ఈ వాక్యాల్ని ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక సూత్రాన్ని పాటించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రతి వారి జీవితంలో ఇది చాలా అవసరం మనకి. ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో పిల్లలతో సహా గట్టిగా అరుస్తూ రంకెలేయడం, దీర్ఘాలు తీస్తూ మాట్లాడకండి. చిన్న చిన్నగా మనం గట్టిగా అరుస్తాం, రంకెలేస్తాం, దీర్ఘాలు తీస్తూ మాట్లాడతాం, ఇట్లాంటివన్నీ మానేయండి ఇక. ఎందుకంటే ముందు మీరు సైలెంట్ అయిపోవాలని చెప్పాను నేను, మీరు ముందు నిశ్శబ్దాన్ని వహించండి అని చెప్పాను. నిశ్శబ్దాన్ని వహించడం మాట్లాడకపోవడం కాదు, ఆ మాట్లాడేదేదో సౌమ్యంగా నీట్గా శుభ్రంగా ఉండేటట్టు మాట్లాడడం మొదలుపెట్టండి. ఓకేనా? దాంతో ఏమవుతుందంటే ప్రేమతత్వం అనేది అలవాటు పడుతుంది. ప్రేమతత్వం అలవాటు పడితే అక్కడ నెగిటివ్ ఉండదు మీకు. అర్థమైంది? ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. ఏమో మామూలుగానే మాట్లాడుతున్నాం కదా అనుకుంటారు, కానీ చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. గట్టిగా మాట్లాడడం, గట్టిగా తలుపులేయడం, బళ్ళను బట్టి గట్టిగా లాగడం, కర్ర చప్పడం వస్తుంటే ఇట్లాంటివన్నీ మానేయండి. ఒక డిసిప్లిన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఏమవుతుంటాయంటే మీ యాటిట్యూడ్ని మారుస్తాయి. అప్పుడు ఒక రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడా, ఎక్కడ మాట్లాడు. ఓ సభాసం వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా శుభ్రంగా కూర్చొని ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే, గట్టిగా అరవాడు పిచ్చి పిచ్చిగా. కాబట్టి మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఈ డిస్టర్బెన్స్ అన్ని తీసేసుకొని శుభ్రంగా నీట్గా సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంట్లో ఏదైనా పరివర్తన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మీ ఇంటి నుంచే వస్తుంది. ముందు మీ ఇల్లుని సరిదిద్దుకోండి, మీ ఇంట్లో మీ యొక్క పరిసరాలను సరిదిద్దుకోండి. మీరు నీట్గా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎంత వీలైతే అంత నెమ్మదిగా మాట్లాడండి, ఎంత వీలైతే అంత మాటలు తగ్గించండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అన్నీ రావడం అనేది, అప్పటిదాకా ఏది రాదు. వెరీ గుడ్ సార్, తంత్రాయం చెప్తున్నారు.
మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు, ఉన్నారో లేదో మీకు తెలియదు, మీకు ఎప్పుడో ఒక పిచ్చి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, నేను ఒకసారి చెప్పాను, మీకు మీరే సృష్టించుకుంటారు అన్నీ అని. సృష్టించుకున్నారు ఎవరు, శత్రువులు ఉన్నారు. కాబట్టి మీ ఇన్నర్మెంట్ ఏం చెప్తుంటే ఎవరెవరు చేస్తున్నారు, ఎప్పుడు నాకేదో ఇబ్బంది పెడుతున్నారు, అనవసరంగా మీరు ఊహించుకుంటారు. ఒకవేళ అట్లాంటి ఫీలింగ్ ఇట మీకు ఏమైనా ఉంటే క్లీమ్ అనే బీజాన్ని, క్లీమ్ అనే బీజం బాగా గుర్తుంచుకోండి, క్లీమ్ అనే అక్షరాన్ని, ఆ యొక్క బీజాక్షరం అన్నమాట, ఆ బీజాక్షరాన్ని ఉచ్చరణ చేస్తూ నల్ల నువ్వులు ఉంటాయి కదా కొన్ని తీసుకోండి, ఇలా కొన్ని తీసుకొని దక్షిణ దిక్కు వేస్తూ మీకు ఎవరైనా అట్లాంటి శత్రువులు మీకు ఇబ్బంది పడితే వాళ్ళని మనసులో తలుచుకోండి, ఇక్కడ నుంచి మేమంతా హ్యాపీగా కలిసి ఉంటామని చెప్పేసి దక్షిణ దిక్కు పడేయండి. ఇక్కడ నుంచి మీ శత్రువులు ఎవరు ఉండరు, అందరు హ్యాపీగా కలిసి అందరు మిత్రులుగా ఉండి మీ యొక్క జీవితం అనేది సజావుగా సాగిపోతుంది. అభిజక్షణ బాగా పనిచేస్తుందండి, ఎలాంటి మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసేస్తుంది. శత్రువులు అంటే నెగిటివ్స్ ఎంతకంటే ఏం లేవు, మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసేస్తుంది. ఆ అభిజక్షణ 108 సార్లు చేసి దక్షిణ దిక్కు ఆ యొక్క నువ్వుల్ని పడేసాడు, సరిపోతుంది. నల్ల నువ్వులు, మళ్ళీ ఏ నువ్వులు కదా, నల్ల నువ్వులు. బాగా చెప్పారు సార్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. బలమైన కోరిక, నమ్మకం, కోరిందాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించినప్పుడే వస్తుంది మన దగ్గర, లేకపోతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఈజీ మెథడ్ అండి, అందరూ చేసుకొని బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.